సౌత్ ఇండియాలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. బిషప్పై విమర్శలు వెల్లువెత్తాయి. కోట్లాది రూపాయలు విలువైన సిఎస్ఐ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, స్థలాల కబ్జాలకు గురయ్యాయన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారం సిఐడి ముంగిటికు చేరింది. దర్యాప్తు మొదలెట్టిన అధికారులు నిజాల్ని వెలికితీసే పనిలో పడ్డారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని బిషప్ దైవాశీర్వాదం ఖండిస్తున్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు సిఐఐ సంస్థకు, సిఎస్ఐ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. బెజవాడలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థ ఆస్తుల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రస్తుతం బిషప్గా విధులు నిర్వహిస్తున్న గోవాడ దైవాశీర్వాదం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఆయనతో పాటు అదే సంస్థకు చెందిన వారమని చెప్పుకుంటున్న ఆరుగురు మధ్య ఏర్పడ్డ వివాదం ముదురుతోంది. ఏలూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సిఎస్ఐ స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారన్నది అభియోగం. నిరుపేద రోగులకు చెల్లించాల్సిన సొమ్మును తన వ్యక్తిగత విలాసాల కోసం వాడుకుంటున్నారని జోయల్ జేమ్స్ అనే వ్యక్తితో పాటు సిఎస్ఐ మాజీ ఉద్యోగులు కొందరు ఆరోపిస్తున్నారు. బిషప్ దైవాశీర్వాదంపై గతంలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో అన్ని ఆధారాలతో ఓ వర్గం ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదటే కేసును సిఐడికి అప్పగించారు. దీంతో విచారణ కోసం దైవాశీర్వాదాన్ని అధికారులు తీసుకువెళ్తున్నప్పుడు ఆయనకు మద్దతుగా పాఠశాల విద్యార్థులను ఎందుకు తీసుకువెళ్లారని ట్రస్ట్ సభ్యులు కొందరు ప్రశ్నిస్తున్నారు. తన అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకు, విద్యార్థులను అడ్డం పెట్టుకుని తప్పించుకునేందుకు బిషప్ దైవాశీర్వాదం ప్రయత్నిస్తున్నాడని ట్రస్ట్ సభ్యులంటున్నారు. మొత్తం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జోయల్ జేమ్స్ అనే వ్యక్తి అంటున్నారు. ఇప్పుడు సిబిసిఐడి ఒక దర్యాప్తు చేస్తుందండి, ఒక ఎంక్వైరీ. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఎటువంటి ఒక సింగిల్ పేపర్ ఎవిడెన్స్ లేదు. అయినా సిబిసిఐడి ఎంక్వైరీ ఇచ్చి ఆయన ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్లారు అని ఒక నింద ఆయన వేయడం జరిగిందనమాట. మీ అందరికీ తెలుసు, ఒక సిబిసిఐడి ఎఫ్ఐఆర్ కట్టాలంటే ప్రైమా ఫేసీ లేకుండా ఎవరు ఎఫ్ఐఆర్ కట్టలేరు, అవునా కాదంటారా? వితౌట్ ఎ ప్రైమా ఫేసీ ద సిబిఐ ఆర్ ఎనీ పోలీస్ స్టేషన్ కెనాట్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్. వన్, ఎఫ్ఐఆర్ ఎంత బలంగా ఉందంటేనండి, దగ్గర దగ్గర ఆయన మీద ఒక 8 సెక్షన్స్ వేశారండి. అందులో మెయిన్ ప్రధాన ఒక సెక్షన్ ఏముందంటే 409 ఉందండి, 409. అదేంటంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఇప్పుడు వచ్చండి, చర్చల్లో వచ్చేది వచ్చి పబ్లిక్ మనీ, దానికి వచ్చి మినిమం శిక్ష 10 సంవత్సరాలు అన్నమాట. సో ఆయన చెప్పడం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు, ఎవిడెన్స్ లేకుండా సిబిసిఐడి బ్రహ్మాండంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి 6 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు వచ్చి ఫైండింగ్స్లో చాలా ఇచ్చారండి. నేను డబ్బు ఎక్కడ వచ్చింది తెలియదు, ఒకటి ఎక్కడి నుంచైనా రావచ్చు, మిషన్ సొమ్ము కాబట్టి ఫారెన్ నుంచి రావచ్చు, ప్రయారిటీ గ్రాంట్స్ని బట్టి రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. వచ్చింది, ఆ వచ్చిన డబ్బును కట్టించావు, కట్టించిన తర్వాత నువ్వు లీజ్కి ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు? నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకో, దాన్ని మేము కాదను, దాన్ని కాదను. ఎంతకిచ్చావు? తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు బిషప్ దైవాశీర్వాదం. కావాలనే కొందరు తనను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిఎస్ఐ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా తాను అడ్డుపడుతున్నానని, ఇలా చేస్తున్నారని బిషప్ అంటున్నారు. చర్చిలో మెంబర్షిప్ను తొలగించినందుకే వారు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు బిషప్ దైవాశీర్వాదం. మత గురువును విచారణ పేరిట అధికారులు తీసుకువెళ్లడం ఎంతవరకు సబబు అన్నారు. ఇప్పటికైనా అసలైన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏ ల్యాండ్ కూడాను అట్లా సెటిల్ అవ్వడం, డిస్పోజ్ అవ్వడం జరగలేదు. నేను ఇక్కడ బిషప్గా రావడానికి కారణమే అది. అనంతం హాస్పిటల్ దగ్గర ఉన్న ల్యాండ్ దాన్ని ఎవరికో కట్టబెట్టారని చెప్పేటువంటి ఆ ఎంక్వైరీలో అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పీయూష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే స్పెషల్ కమిషన్, దానికి జవాబుగా నేను ఇక్కడికి బిషప్గా వచ్చాను. మా చర్చికి వారిచ్చిన సలహా మేరకు నన్ను అపాయింట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఎస్ఐటీఏ పర్మిషన్ లేకుండా ఎక్కడైనా భూమి ఏమైనా చూపించమనండి. నేను వెళ్ళిపోయిన భూములు వెనక్కి తీసుకొని వచ్చాను. మన కళ్ళెదురుకుండా సువార్త వాణి, అనంతం హాస్పిటల్లో పక్కనున్న భూమి, బందర్లో ఉన్న పూల్ మెమోరియల్, ఇటువంటివన్నీ నేను వెనక్కి తీసుకొచ్చి బిల్డింగ్లన్నీ కడుతున్నాయి. వెళ్ళేంటండి, వీళ్ళు ఎవరో మాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి? సిబిసిఐడి వాళ్ళు దీని మీద రెస్పాండ్ చేయడం ఏంటి? వాళ్ళ దగ్గర ఒక్క కాగితం లేకుండా దాన్ని సీరియస్గా తీసుకోవడం ఏంటి? మమ్మల్ని పిలిచి అడగకపోవడం ఏంటి? ఆరాధన చేసుకుంటుంటే 3 నెలల తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఏంటి? మరోవైపు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని
సిఎస్ఐ చర్చ్ డిన్నరీ చైర్మన్ ఇమాన్యుయల్ అంటున్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా అధికారులు విచారణకు పిలవడం అప్రజాస్వామికమన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా బిషప్ను విచారణకు తీసుకువెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు ఇమాన్యుయల్. కేవలం 6 వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు. బిషప్ దైవాశీర్వాదంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ చెప్పినటువంటి అనుచరులందరూ కూడా బిషప్ గారి మీద కక్షగట్టి వారు ఈ చర్చిలో మెంబర్షిప్ తీసేశారని, వారి అక్రమాలన్నీ కూడా అడ్డుకుంటున్నారని కక్షగట్టి ఏదో ఒక కేసు లేటివండి బందర్లో కేసు వేసారండి. అది మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేశారు. మళ్ళీ జీకుండూరు పోలీస్ స్టేషన్లో కేసు వేసాడు యోహన్ గారు, రుద్రపాటి ప్రేమ కుమార్, అది కూడా మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేశారు. తీసేస్తే ఇక చాలా గవర్నర్కి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఎన్నో పెట్టారండి, కానీ ఎవిడెన్స్ లేదు. వాళ్ళు పేపరే పెడతారు, ఆ పేపర్ చిన్న కంప్లైంట్తో పాటు ఒక ఎవిడెన్స్ కూడా పెట్టరండి. ఇప్పుడు కూడా సిఐడికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదో 4 లైన్లు రాసి పెట్టారు, ఒక డాక్యుమెంట్ కూడా ఏంటి వాళ్ళు పెట్టలేదండి. అన్నీ కూడా మా దగ్గరకు వచ్చి డాక్యుమెంట్లు వాళ్ళు తీసుకున్నారు, ఏమీ వాళ్ళకి దొరకలేదండి. అయితే బిషప్ తండ్రి గారిని మరి బిషప్ గారు వచ్చి ఎంక్వైరీకి మీరు కావాలని నేను వచ్చి చెప్తానన్నారు. 4 నెలలు బట్టి వాళ్ళు అవసరం లేదండి, బిషప్ గారు మీరు రావసరం లేదు అని డిఎస్పీ గారు కూడా అన్నారు. నిన్న ఆకస్మికంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ జరుగుతుంటే వచ్చి మరి ఎస్పీ గారు రమ్మన్నారు మిమ్మల్ని అని ఎంక్వైరీకేనండి, చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వస్తే చాలని చెప్పి నేను వచ్చి తీసుకెళ్లారండి. సిఎస్ఐ చర్చ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ట్రస్ట్ అసోసియేషన్ ఆరోపణలు గుప్పిస్తుంటే బిషప్ దైవాశీర్వాదం, సంస్థ చైర్మన్ ఇమాన్యుయల్ మాత్రం అవన్నీ అవాస్తవాలని కొట్టిపాడేస్తున్నారు. ఇందులో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో సిఐడి అధికారులే తేల్చాలి.